హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వంగవీటి రాధ వైసీపీ ఎంట్రీకి ఆ ఒక్కటే అడ్డంకి బెజవాడ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి తాజాగా వంగవీటి రంగ వర్ధంతి వేళ ఆయన తనయుడు వంగవీటి రాధ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి తనను పొట్టను పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రెక్కి నిర్వహించారంటూ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు త్వరలోనే వారెవరో కూడా తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు ఆ సమయంలో మంత్రి కొడాలి నాని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ సైతం రాధా పక్కనే ఉన్నారు దీంతో రాధా ఎవరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారనే చర్చ మొదలైంది కొడాలి నాని వంగవీటి రాధా వల్లభనేని వంశీ మంచి మిత్రులు రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో కొనసాగిన వారి మధ్య మైత్రి మాత్రం కంటిన్యూ అవుతోంది ఇక తాజా పరిణామంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ ఉదయమే ఎమ్మెల్యే వంశీ రాధా కలవడం వారిద్దరూ ఏకాంతంగా చర్చించుకోవడం ఆ తర్వాత ఆసక్తికర పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి రాధాను తిరిగి వైసీపీ గుటికి తీసుకొచ్చేందుకు వంశీ నాని ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి టీడీపీలో సాగుతున్న వర్గ విభేదాల వేళ పట్టు సాధించేందుకు వైసీపీ ఇదే సరైన సమయంగా భావిస్తోంది దీంతో రాధా తిరిగి వైసీపీలోకి రావడానికి సిద్ధంగానే ఉన్నా ఆయన ఒక అంశం పైన పట్టుబడుతున్నారనే చర్చ వినిపిస్తోంది తాజా పరిణామాల నేపథ్యంలో రాధ తిరిగి వైసీపీ గుటికి వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది కానీ రాధ వైసీపీలో చేరే ప్రశ్నే లేదని ఆయన అభిమానులు చెబుతున్నా జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి రాధ తనపైన రెక్కే జరిగిందని స్పందించిన కార్యక్రమంలోనే మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాధా తనకు తమ్ముళ్ళాంటి వాడని అన్నారు ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లో టీడీపీ నాయకులు చెప్పినా పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారు బంగారం లాంటి రాధ తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీ పడితే పరిస్థితి మరోలా ఉండేది రాగి కలిపితేనే బంగారం కూడా కావలసిన ఆకృతిలో వస్తుంది కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధ నడుస్తున్నారని ప్రశంసించారు ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న పరమార్థం ఏంటనే దానిపైన కీలక చర్చ సాగుతోంది అందులో భాగంగా రాధ వైసీపీలోకి రావాలంటే ఒక అంశం పైన షరతు చుట్టూ నిర్ణయం ఆధారపడినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధా భావించారు కానీ ఆ సీటును రాధాకు కేటాయించడం సస్యమీర కుదరదని అప్పట్లో ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది కాంగ్రెస్లో ఉన్న మల్లాది విష్ణు ఆ ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీలో చేరడంతో క్రమంగా సీను మారుతూ వచ్చింది తొలుత విష్ణును నగర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు నగర స్థాయిలో పదవి ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా సెంట్రల్ నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు తాను సమన్వయకర్తగా ఉన్న సెంట్రల్లో తన ప్రమేయం లేకుండా కోఆర్డినేటర్లను నియమించడంపై రాధ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకి ఇవ్వాలని నిర్ణయించిన వైసీపీ అధిష్టానం రాధాను మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరింది దానికి రాధా ఇష్టపడలేదు పార్టీని వేడారు జగన్ పైన విమర్శలు చేశారు ఆ తర్వాత కొంతకాలానికి టీడీపీలో చేరినా రాజకీయంగా అంత యాక్టివ్గా మాత్రం లేరు ఇప్పుడు తన స్నేహితులు నాని వంశీ ఇద్దరూ తిరిగి రాధాను వైసీపీలోకి రావాలని జగన్ సైతం రాధా పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారంటూ వారు చెబుతున్నట్లుగా తెలుస్తోంది అయితే తనకు తిరిగి సెంట్రల్ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థిగా ప్రకటిస్తే రాధ వైసీపీలోకి రావడానికి అభ్యంతరం లేదని చెబుతున్నట్లుగా తెలుస్తోంది అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉండడంతో దానిపైన వైసీపీ హామీ ఇవ్వలేకపోతోంది ఈ కండిషన్ చర్చల సారాంశమే మంత్రి కొడాలి నాని బంగారం లాంటి రాధా తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు రాధా భవిష్యత్తు రాజకీయ అడుగులపైన ఆసక్తిని కలిగిస్తున్నాయి